శ్రీమాత్రే నమః. ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము గురు పౌర్ణమి నాడు. గురు పౌర్ణమినే వ్యాస పూర్ణిమ అని అంటాము, అంటే వ్యాస మహర్షి యొక్క పుట్టినరోజు. వ్యాస పూర్ణిమ నాడు చక్కగా ఈ విధంగా గనక ఆచరిస్తే తప్పనిసరిగా తమ తమ గురువుని స్మరించుకోవాలి, తలచుకోవాలి. మీకు అవకాశం ఉంది, వాళ్ళు అవైలబుల్గా ఉన్నారు, అందుబాటులో ఉన్నారు అని అంటే వారికి చక్కగా పాద నమస్కారం చేసి రావటము చాలా ఉన్నతమైనటువంటిది. వాస్తవంగా అది మనకి విద్యను నేర్పించినటువంటి గురువు గారి దగ్గరికి వెళ్ళటము, పాద నమస్కారం చేసుకొని వారి ఆశీస్సులు తీసుకోవటము అనేటువంటిది చక్కని సంస్కారం అది. అలాగే మరొకటి కూడా ఏంటంటే, ఆ రోజున మరి చక్కగా దేవాలయానికి వెళ్ళటము, సనాతన ధర్మము, హైందవ సాంప్రదాయము ఏం తెలియచేస్తుంది? మీరు ఏదైనా సరే చక్కగా ఒక దేవాలయానికి వెళ్ళటం, అది గణపతి గుడి కావచ్చు, ఆంజనేయ స్వామి వారిది కావచ్చు, వెంకటేశ్వర స్వామి గుడి కావచ్చు, అమ్మవారి గుడి కావచ్చు, ఏదైనా ఒక చక్కగా దేవాలయానికి వెళ్ళటము, దర్శనం చేసుకోవటము, అలాగే వారి వారి గురువుని కూడా కలుసుకోవటము. మరి కొంతమంది యథార్థంగా చక్కగా వీలైనంత వరకు కూడా వారి యొక్క గురువుని స్మరించుకోవటము అనేటువంటిది మంచిది. ఎక్కువ మంది కూడా అలాగే చేస్తూనే ఉన్నారు. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః, ఈ విధంగా మనసులో ధ్యానించుకోవాలి. ప్రతి ఒక్క వ్యక్తి కూడా తమ తమ గురువుని మనసులో ధ్యానించుకోవాలి. వారు చక్కగా ఉత్తమమైనటువంటి విద్యను మరి మనందరికీ అందించినటువంటి గురువులు. అలాగే చదువు ఒక్కటే కాదు, చదువుతో పాటు సంస్కారం అనేటువంటిది కూడా ప్రతి వ్యక్తికి కూడా ఉండాలి. రియలైజేషన్ అంటారు, ఎవరైనా తెలుసో తెలియకో ఏదైనా తప్పులు చేస్తే, అయ్యో నేను ఈ తప్పులు చేశానే, ఇహ నుంచి అవి చేయకూడదు, ఈ తప్పు చేయటం వల్ల ఎదుటివాడు ఎంత బాధపడి ఉంటారో, ఇలాంటివి కూడా కొంచెం ఈ చక్కగా ఈ రోజున మీరు మననం చేసుకోండి నాన్న, ఎవరికిగా వారే అలా చేసుకోవటం చాలా చాలా ఉత్తమమైనటువంటి పద్ధతి. అలా ప్రతి వ్యక్తి కూడా వారి వారి గురువుని మరి చక్కగా నమస్కరించుకోవాలి. ప్రపంచంలో ఎవరికైనా సరే ఉత్తమమైన గురువు అనంటే ఫస్ట్ అమ్మ, అమ్మ తర్వాత విద్య నేర్పించినటువంటి మన గురువుగారు. ఆ గురువుని చక్కగా ఆ రోజున మనస్ఫూర్తిగా స్మరించటము, అలాగే అందుబాటులో ఉన్నారు అనంటే వెళ్ళి వాళ్ళకు కొంచెం పళ్ళు అనేటువంటివి సమర్పించటము. గురువుకి పళ్ళు తప్పనిసరిగా ఇవ్వాలి నాన్న, పళ్ళు అనేటువంటివి ఇచ్చి వారి ఆశీస్సులు తీసుకోవటము అనేటువంటిది ఎవరికిగా వారు చేయవలసినటువంటిది. ఒకటి చెప్పారు అనని కాదు, అది మినిమం. మనం ఏంటంటే కనీసంలో కనీసంగా ఈ మాత్రమైనా సరే సంవత్సరానికి ఒక్కసారైనా కనీసం ఆ గురువుగారిని చక్కగా కలుసుకొని నమస్కరించి వారి ఆశీస్సులు పొందటము అనేటువంటిదే మహాభాగ్యం యథార్థంగా. ఎందుకు తెలియచేస్తున్నా అంటే ఈ విధంగా తెలియచేసిన తర్వాత చాలామందిలో కూడా మంచి మంచి మార్పులు వచ్చినటువంటి వారు కూడా డైరెక్ట్గా వచ్చి కలిసిన వాళ్ళు ఉన్నారు. సో ప్రతి వ్యక్తి కూడా వీలైనంత వరకు కూడా ఒక దేవాలయానికి వెళ్ళి రావటము, గురువుగారిని స్మరించుకోవటము, గురువుగారి దర్శనం చేసుకోవటము మన యొక్క మినిమం కల్చర్. ఇలాంటివి ఎన్నో మరెన్నో అంశాల గురించి తెలుసుకోవాలి అంటే సీతాశర్మ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి.